నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో నెలకు మొదటి తేదీ కంటే ముందుగానే పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. దీనికి చరిత్రాత్మకంగా పేర్కొనబడింది. దుర్గాలమ్మ చెట్టు ఆలయంలో స్వయంగా పెన్షన్ పొందే వారిని సందర్శించి వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ప్రజాశ్రేయస్సుకు అనుకూలమని, గత ప్రభుత్వాలలాగా ప్రజలను గాలికి వేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాటలు పెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాటిచ్చిన ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. దీన్ని ఏం చేయాలి, 2వ తారీఖు మార్చాలా, ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31 ఎందుకు ఇవ్వకూడదు, పెన్షన్ అనేది ఒకరోజు లేట్ అవ్వకూడదు, కానీ ఒకరోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు, డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒకరోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖున కాకుండా ముందు రోజు కూడా, ఈరోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం, ఈరోజు 31 ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి, అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు, అది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికీ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు.